ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఇప్పటి వరకు ఏపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి పరీక్షా విధానంలో ఒక నూతన వరవడిని తీసుకురాబోతుంది. ఇకపోతే ఒక పరీక్ష విభిన్న ఉద్యోగాలు అంటూ మనకి అనేక రకాల ఎగ్జామ్స్ బదులు ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం రాష్ట్రంలోని పోస్టులన్నింటినీ కూడా గ్రూపులుగా విభజించడం జరిగింది. దాని మీద ఏపీఎస్సీ ప్రస్తుతం కసరత్తు కూడా చేస్తుంది. ఆ గ్రూపులు ఏంటో ఒకసారి చూద్దాం, ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంజనీరింగ్, అటవీ, జిల్లా పౌర సంబంధాలు ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. కానీ ఇక మీద ఇక చూడండి, స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ అంటారు, స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ కేటగిరీ పోస్టులు, అలాగే సివిల్ సర్వీసెస్ బి కేటగిరీ పోస్టులు, అలాగే జనరల్ సర్వీసెస్ పోస్టులు, అలాగే మెడికల్ సర్వీసెస్ పోస్టులు, అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు, ఇలా రకరకాల పోస్టులన్నింటినీ కూడా గ్రూపులుగా విభజించడం జరిగింది. ఇకపోతే నిరుద్యోగ యువతపై పరీక్షల ఒత్తిడి తగ్గనుంది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు అవకాశం దక్కనుంది. నిరుద్యోగులపై ప్రకటనలు, పరీక్షల భారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలను సివిల్ సర్వీసెస్, మెడికల్, ఇంజనీరింగ్, టీచింగ్, జనరల్ సర్వీసెస్ గ్రూపులుగా విభజించాలని కమిషన్ భావిస్తుంది. వీటికి అనుగుణంగా ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ గ్రూపుల్లో ఉండే ప్రత్యేక పోస్టుల అంటే న్యాయ, ఆర్థిక తదితర పోస్టులకు మాత్రం వాటి అర్హతలను అనుసరించి అభ్యర్థులు ఎంపిక చేస్తారు. కమిషన్ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ఈ కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరులోగా గ్రూపులపై క్షుణ్ణంగా చర్చించి ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదిస్తారు. వీటిపై ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాక అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ఇక మీరు గమనించినట్లయితే ప్రస్తుతం ఇది పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంజనీరింగ్, అటవీ, జిల్లా పౌర సంబంధాలు తదితర శాఖల పోస్టులు వేర్వేరు ప్రకటనల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫలితంగా కొన్నిసార్లు ఒకే అభ్యర్థి 2-3 ఉద్యోగాలకు ఎంపికై ఒకదాన్ని ఎంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో విధుల్లో చేరిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చిందంటూ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. మరోవైపు సన్నద్ధతలోనూ అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. సమయం, ఖర్చుల పరంగా ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధిక సమయం తీసుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇకపోతే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాల కింద ఇటీవల ప్రకటించిన పోస్టుల్లో 4 ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేశారు. దీనివల్ల అభ్యర్థులకు సులువైంది, ప్రభుత్వంపై ఆర్థిక పనిభారం తగ్గింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతి ఏడాది జనవరి నుంచే ఖాళీలు భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ నుంచి ప్రతిపాదనలు వెళ్ళిన వెంటనే త్వరితగతిన ఆమోదం లభిస్తుంది. ప్రతి ఏడాది క్యాలెండర్ విధానంలో పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ సైతం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇకపోతే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ కేటగిరీ పోస్టులు, ఈ విభాగంలో 30కి పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. వాటిలో డిప్యూటీ కమిషనర్ దేవాదాయ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అటవీ శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ వాణిజ్య పనులు, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విభాగం, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్, అలాగే ఒరిజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ వయోజన విద్య, రీసెర్చ్ ఆఫీసర్, ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ ఎకనామిక్స్, అలాగే లే సెక్రటరీ ఆరోగ్య శాఖ, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ కార్మిక శాఖ, సెరికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, వ్యవసాయ శాఖ, ఇతర పోస్టులు, ఇవన్నీ కూడా సుమారు 30 పోస్టులు సివిల్ సర్వీసెస్ ఏ కేటగిరీ, స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ కేటగిరీ కిందకు వస్తాయి. ఇకపోతే రాష్ట్ర, మల్టీ జోన్ స్థాయిలో భర్తీ జరిగే ఈ ఉద్యోగాలు గెజిటెడ్ కేటగిరీ చెందాయి. ఇక సివిల్ సర్వీసెస్ బి కేటగిరీలో ఉన్న పోస్టులు, ఈ విభాగంలో కనీసం 60 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2, అలాగే పంచాయతీ కార్యదర్శులు, సబ్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనర్ ఆఫీసర్, జువైనల్ వెల్ఫేర్, అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అబ్కారీ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అలాగే రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్స్, సీనియర్ ఎడిటర్, ఐటర్ సబార్డినేట్ సర్వీసెస్, ఇకపోతే జూనియర్ అసిస్టెంట్స్, అలాగే రవాణా, పంచాయతీరాజ్, డ్రగ్స్ అండ్ కాఫీ రేట్స్, ప్రొహిబిషన్, ఇతర వాటిల్లో జూనియర్ అసిస్టెంట్స్ అన్నమాట.
జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్, వ్యవసాయం తదితర పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారు 60 రకాల పోస్టులు సివిల్ సర్వీసెస్ బి కేటగిరీ కింద వస్తాయి. ఇక రాష్ట్ర జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో జరిగే భర్తీ జరిగే ఈ పోస్టులన్నీ నాన్ గెజిటెడ్ విభాగానికి. ఇకపోతే జనరల్ సర్వీసెస్ పోస్టులు, ఈ విభాగంలో కనీసం 25 నుంచి 30 పోస్టులు ఉండే అవకాశం ఉంది. వీటిలో తెలుగు, ఇంగ్లీషు రిపోర్టర్లు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కెమిస్టు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, అలాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ, అలాగే పోర్ట్ ఆఫీసర్ పోర్ట్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సర్వీస్, జూనియర్ అనలిస్టు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ క్యూరేటర్, సినిమా ఆపరేటర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంటు, అసిస్టెంట్ డైరెక్టర్ గిరిజన, అలాగే క్రేన్ రెగ్యులేషన్ ఇన్స్పెక్టర్స్ డైరెక్టర్ ఆఫ్ షుగర్ కేన్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గిరిజన సంక్షేమం తదితర పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో వీటిని భర్తీ చేస్తారు. ఇందులో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇకపోతే మెడికల్ సర్వీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టు, అలాగే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్లు, యునానీ, హోమియో, ఆయుర్వేదం అన్ని విభాగాలు, క్లినికల్ సైకాలజిస్టు ఇతర పోస్టులు. ఈ రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇవన్నీ గెజిటెడ్ కేటగిరీకి వస్తాయి. ఇకపోతే ఇంజనీరింగ్ సర్వీస్, ఈ విభాగంలో 40 వరకు పోస్టులు ఉంటాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఏపీ పోలీస్ కమ్యూనికేషన్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అసిస్టెంట్ హైడ్రాలజిస్టు గ్రౌండ్ వాటర్ సర్వీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఇంజనీర్సు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అన్నమాట, అసిస్టెంట్ ఆర్కిటెక్చర్, డ్రాఫ్ట్స్మెన్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. వీటిని రాష్ట్ర స్థాయిలో జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ స్థాయిలో భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఏపీఎస్సి పోస్టుల విభజన ఈ విధంగా చేసింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలని, మెడికల్ సర్వీస్ ఉద్యోగాలని, అలాగే జనరల్ సర్వీస్ అని, అలాగే సివిల్ సర్వీసెస్ స్టేట్ సివిల్ సర్వీస్ ఏ అని, స్టేట్ సివిల్ సర్వీస్ బి అని, ఇలా రకరకాలుగా విభజన జరిగింది. ఈ అంతటి కారణం మొన్న జరిగిన సచివాలయ ఉద్యోగాల భర్తీ అన్నమాట. ఆ ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే పోస్టులు కేటగిరీ వైజ్గా విభజించి చేయించారో దానివల్ల ఎంత తేలిగ్గా, ఎంత ఇబ్బంది లేకుండా మరి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్నో లక్షల మందికి. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ రకమైనటువంటి విభజన చేయడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఉపయోగకరంగా అభ్యర్థులకు ఉంటుంది. ఒక్క పోస్టుకి 4 ఒక కేటగిరీలో ఉన్న పోస్టులు అన్నీ కూడా ఒకే రకమైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆ కేటగిరీలో ఆయా పోస్టులకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక పరీక్ష భిన్న ఉద్యోగాల పరిస్థితి. మొన్న జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సుమారు 18 రకాల పోస్టులకు సంబంధించి 14 కేటగిరీలో 18 రకాల పోస్టులకు సంబంధించి వాటిని కేటగిరీ 1, కేటగిరీ 2A, 2B, అలాగే కేటగిరీ 3గా విభజించడం జరిగింది. దాన్ని బట్టి ఆయా కేటగిరీలో అర్హత కలిగిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ కేటగిరీ 1లో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ప్రస్తుతం స్టేట్ సివిల్ సర్వీసెస్ ఇయర్లో సుమారు 30 పోస్టులు ఉన్నాయి. ఇందులో మీరు ఈ పోస్టులన్నిటికీ ఒకే ఎగ్జామ్ రాస్తారు. మీకు ఏ క్వాలిఫికేషన్, వీటిలో ఏ పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ పోస్టు మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక్కడ సివిల్ సర్వీసెస్ బి ఉంది, దీంట్లో 60 రకాల పోస్టులు ఉన్నాయి. మీరు వీటన్నిటికీ కూడా ఒకే ఎగ్జామ్ రాస్తారు. మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పోస్టుకు మాత్రం మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ రకమైనటువంటి మరి అనుకూలతని ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం ఏపీఎస్సి తీసుకున్న నిర్ణయం. దేన్ని ఆసరాగంటే ఇంతకుముందు ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి ఉద్యోగానికి మనం వెయిట్ చేయకుండా, ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయకుండా అన్ని నోటిఫికేషన్ ఒకేసారి జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంచుమించు ఈ గ్రూపులు, అంటే గ్రూపులుగా రాష్ట్రంలో పోస్టులను విభజించారు కాబట్టి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో ఉన్న 30 పోస్టులైనా, 40 రకాల పోస్టులైనా, 30 రకాల పోస్టులైనా, ఎన్ని పోస్టులకైనా ఒక అప్లికేషనే పెడతాము. ప్లస్ వీటన్నిటికి ఒకే రకమైనటువంటి ఒకేసారి మనం మరి ఒత్తిడి అనేది లేకుండా పరీక్షలకు సంసిద్ధం అవడానికి అవకాశం ఉండదు. నిరుద్యోగ యువతమే పరీక్షల ఒత్తిడి తగ్గిస్తుంది అన్నమాట ఈ పరీక్ష. అలాగే పరీక్షలతో రకరకాల ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు అవకాశం కూడా దక్కుతుంది. ఓకే, మీరు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆ గ్రూప్లో ఉన్న 2 పోస్టులకి లేదా 3 పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది మీకు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీని మీద అక్టోబర్ ఎండింగ్ కల్లా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. జనవరిలో ఎలాగో ప్రతి డిపార్ట్మెంట్లోనూ నోటిఫికేషన్ తీస్తామని చెప్పి చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగానే ఏపీఎస్సి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది కాబట్టి ఖచ్చితంగా జనవరి నెల నుంచి మనకి నోటిఫికేషన్లు, ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిష్కరించే అవకాశం ఎండుగా ఉందని చెప్పి భావించవచ్చు. ఓకే, దీన్ని మీరు
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.